మీద కొంతసేపు విశ్రాంతి తీసుకుని మరలా వేటాడి మా ఇంటికి వచ్చారు కూడా. ఇప్పుడే నా వలలోని కత్తిని తీసి ఆ సర్పంలో కట్టించి ఆయన వాళ్ళ సవిస్తారం ఏమిటో చక్కగా కనుగొనేది కాక కనపడతా లేను. ఏమిది మాట్లాడుకున్నా ఉన్నది మరొకసారి మాట్లాడించరా Thank you.
సుతుముతుమునవు కట్టుకింద పిండుకుంటే పాలు వస్తుంది. అవును చెప్పదా కాదు చెప్తున్నాను మాటలు రావా Thank you.
మేము పుట్టిన రక్తంలో మా తల్లిదండ్రులు ఇద్దరు మరణమై కావున అలాంటి నుంచి మేము చెప్పుకునేది బిడ్డలుగా పొట్టు లేని ప్రదేశాలుగా చాలా అనాథంగా బతికిన ఉన్నాయా పరమాలు చేయండి కాశీ మహారాజు గారికి కళ్యాణం చేసిన ఆ కాశీపురి పట్టణంలో ఆ కళిరాజు మా ఇచ్చేట నాకు ఏడు కరువులు వచ్చి తినకూడదు తెల్లమాయ కట్టుబుడ్డులు కరువులయ్యి కొన్ని తినకపోయినా ఆ పుట్టింటికి వెళ్ళి ఇక నీవు నా అవసరమై ఏమన్నా ఏమిటో వినొచ్చు ధర్మము కాదా
ధర్మము కాదని పాములు కొట్టేదాన్ని కూడా నాకు ధర్మం కాదు కదా. నీవు తండ్రి లాంటి తండ్రివి అయినా ఇప్పుడే చెప్పావు కదా నా లాంటి ఆడవారు మీ యొక్క నగరం లేరా అని పలికావు కదా. ఉన్నది నాకు కూడా ఒక భార్య ఉన్నది, మా నగరంలో కూడా ఆడవారు ఉన్నారు. చూడ చక్కగా ఉన్నావు, ఇంత అందగతిని నేను ఎన్నడూ చూడలేదు పిల్లడా. చెప్తున్నా నేను అది కూడా చెప్తున్నాను నువ్వు
అంటే నా చేతులు ఎందుకు బలైపోతావు? ఎవరు నీవు? రండి మొత్తం అన్నావు, ఏడు మంది పిల్లలు ఇక్కడ ఎవరైనా తోడుకుని వస్తారా? అయినా నిన్ను నీ బిడ్డ మీద ఎలా కాకుండా చెప్పినా వెనక 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 చెప్తున్నావు కదా, చెప్తున్నాను నేను. నన్ను కౌగలించు, అలా ఇష్టం లేకపోయిన నా చెప్పు నొక్కి ఒక ముందు పెట్టి నేను వదిలేస్తున్నా. ఏ పిల్ల ఆ
ఏమి మాట్లాడుతున్నావు? ఇప్పుగా కనిపించావు, అందుకని అడుగుతున్నా. నాకు కూడా ఒక భార్య ఉన్నదని చెప్పాను కదా, కావున నన్ను కౌగలిస్తున్న ప్రేమ చేస్తూ నిన్ను దారిన నేను వదిలేస్తా. Thank you.
చెయ్యి పెట్టలేము.